తల్లిదండ్రుల ఉన్న బిడ్డలు ప్రశ్నించడం జరిగింది. చాలామంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా చనిపోతే వాళ్ళు అందరూ కూడా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సిరిగొండకు వచ్చిన సందర్భంగా మరి ఇక్కడ ఈ బ్రిడ్జెస్ అన్ని కూడా చాలా వాక్స్ఫుట్గా వర్క్ నడుస్తూ ఉంది. ఇక కొద్దిగా ఈ గడకొల బ్రిడ్జెస్లో కూడా కొద్దిగా స్లో ఉంటే వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు ఈ సీజన్లో కూడా మ్యాక్సిమం వర్క్ అయ్యేటట్టు చూడమని చెప్పాను. ఇక్కడ మెయిన్ రోడ్డు మళ్ళీ మళ్ళీ వర్షాలు వస్తే ఫ్లడ్ వస్తే మళ్ళీ అప్రోచ్ రోడ్ కూడా తీపే అవకాశం ఉంటుంది. మళ్ళీ డైవర్షన్ ఎంత దూరం అయితే కొందరు దూరం చెప్పడం జరిగింది. చాలా మంచి క్వాలిటీ వర్క్ చేస్తూ ఉన్నాయి స్టాండర్డ్. ఆ బ్రిడ్జ్లతో పాటు చెక్ డ్యాములు కూడా వస్తూ ఉన్నాయి. మూడు బ్రిడ్జ్లకు మూడు చెక్ డ్యాములు అదే వ్యవసాయం కూడా మనకు ఉపయోగపడుతుంది. అంటే ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినప్పటికీ ఇందులో 3 నెలలు ఎలక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా పార్లమెంట్ ఎన్నికల ద్వారానే 3 నెలలు ట్రైన్ దుగాయిపోయింది. ఏం చేయలేకపోయింది. ఇవాళ మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పరిపాలన మీద దృష్టి పెట్టి మరి అభివృద్ధిపై దృష్టి పెడతా ఉన్నాం. ఇవాళ నేను చెప్పిన అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కటిగా ఇవాళ మహిళలకు బస్సు ఫ్రీ ఇవ్వడమే కాకుండా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వడము, సిలిండర్ 500 ఫ్రీ ఇవ్వడము. ఈ సిలిండరు మరి 200 యూనిట్ల కరెంటు బిల్లు కొన్ని కొన్ని గ్రామాలలో కొంతమందికి అది అంటే ఈ లింక్ యాక్టివేట్ కాక కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో ఇవి కొన్ని అక్కడక్కడ కొన్ని రిఫ్లెక్ట్ అయితే కానీ ఖచ్చితంగా ఇప్పుడు మా ప్రతి గ్రామంలో మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఊళ్ళో ఇంటింటికి ఎవరికైతే 200 రూపాయల కరెంట్ సబ్సిడీ 0 మీద రావట్లేదు, ఎవరికైతే సిలిండర్ సబ్సిడీ రావట్లేదు వాళ్ళ పేపర్స్ అని కూడా అపేక్షలు తీసుకుని ఇంటిమీదని మాట్లాడి మా వాళ్ళే చేపిస్తారు. ఖచ్చితంగా అందరూ కూడా అందజేస్తారు. ఎక్కడ ఊరికో 10 మందికి రావట్లేదు. ఈ అంటే ఆధార్ లింక్ సరిగ్గా లేకుండా లేకుంటే మీటర్ నెంబరు లేకుంటే సిలిండరు కనెక్షన్ నెంబర్ సరిగ్గా రాయకను ఏదో సమ్ ప్రాబ్లం మీద కంప్యూటర్ కొంచెం లింక్ ప్రాబ్లం ఉన్నట్టు అవుతుంది. అది కూడా సరిగ్గా మరి అదేవిధంగా మేము అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు కూడా చెప్పింది మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు 15 ఆగస్టులో కూడా మేము ఖచ్చితంగా అందరు రైతులకు అంటే అర్హులైన రైతులందరూ కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి మొన్న క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఇది దగ్గర దగ్గర 32,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరగబోతా ఉంది. ఇదొక చరిత్ర. గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా చేసింది. అప్పుడు 70,000 కోట్లు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ దేశవ్యాప్తంగా చేసింది. అప్పుడు మన రాష్ట్రంలోనే ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారి టైంలోనే 6,000 కోట్ల రూపాయలకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవాళ 32,000 కోట్లు వరకు ఏకకాలంలో మరి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే అది కూడా ప్రభుత్వం ఏ విధంగా వచ్చింది. ఈ కేసీఆర్ అన్నీ కూడా అప్పులు చేసి మొత్తం తెలంగాణను అప్పులు చేసినటువంటి పరిస్థితులు అప్పులప్పుడు చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మరి మేము చార్జ్షీట్ కూడా పెట్టడం జరిగింది ప్రజలు తెలవడానికి. కాళేశ్వరం మీద కానీ మరి విద్యుత్ కొనుగోలు మీద కానీ రాష్ట్ర ఫైనాన్షియల్ స్టేటస్ మీద కూడా మేము చార్జ్షీట్ కూడా పెట్టడం జరిగింది. ఏ విధంగా అప్పులు తెచ్చిండ్రు, ఏ విధంగా దుర్వినియోగం చేసిండ్రు అప్పులు డబ్బులు, మరి ఇలా తెలంగాణ ఏ పరిస్థితిలో ఉంది. అయినా కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఒకవైపు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన అప్పులు కడుతూ మరి ఇలా ఇవాళ మేము అనుకున్న ఏదైతే ఎజెండా ఉందో 6 గ్యారంటీలు మేము అమలు పరుస్తూ ఉన్నాం. దాంట్లో అన్నిటికంటే పెద్దది ఇది, ఏది రైతుల రుణమాఫీ చేయడము. ఇది కూడా ఏమంటున్నాం అంటే 2018 డిసెంబర్ 9, 2023 అంటే ముందు ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా ఏకకాలంలో చేయాలని తీర్మానం చేశారు. అయితే దాంట్లో ఏంటంటే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కేటీఆర్ మీద మాట్లాడుతూ అందరికి ఇవ్వాల రైతు రుణమాఫీ, రైతు భరోసా అందరికి ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు. మేము టీఆర్ఎస్ వాళ్ళలాగా డబ్బులు దుర్వినియోగం చేయదలుచుకోలేదు. టీఆర్ఎస్ వాళ్ళు ఎవరికి రైతు బంధించారు? బడా బడా వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వేసి పొలాలు పోయిన వాళ్ళకు, గుట్ట బోర్లకు,
వాళ్ళు ప్లాట్లు వేసిన వాళ్ళకు ఇవన్నీ కూడా అప్పుడు ఇచ్చింది. ఎవరైతే అన్ని భూములకు ఇచ్చారు అన్నాడు, వ్యవసాయదారుగా కాకుండా పొడి భూములకు కానీ అంటే అన్నిటికి ఇచ్చారు వాళ్ళు. అంటే ఏమంటారు, ఈ పొడి భూములు కాదు కానీ దాన్ని ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లో జరిగిపోయిన భూములు కానీ పుట్ట భూములు కానీ, అంటే వ్యవసాయానికి చేయనటువంటి వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి భూములు కూడా పెద్దవాళ్ళు హైదరాబాద్ పెట్టుబడిదారులు ఒకరు 100 ఎకరాలు ఉన్నారు వాళ్ళకి ఇచ్చింది. మేము అట్లా చేయదలుచుకోలేదు. మేము రైతు భరోసా కానీ ఈవెన్ ఈ రుణమాఫీ కూడా మేము ఏమంటున్నామంటే, నిజమైన రైతు ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉండి వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు నారాయణ ఎమ్మెల్యేకో ఎమ్మెల్సీకో లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్కో లేకుంటే ఉన్నత స్థాయి అధికారులకో లేకుంటే లక్షల రూపాయల ఆదాయం వచ్చి పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు వాళ్ళు, మేము వాళ్ళకి ఆదాయం వేరే రకంగా ఉంది, వ్యవసాయం మీద వాళ్ళ ఆదాయం కాదు. సో కాబట్టి మేము అందరికీ చేస్తాం కానీ అర్హులైన రైతులకు చేస్తాం. దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ తయారు అవుతా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాయి, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మంత్రులకు ఐఏఎస్ ఆఫీసర్లకు రుణమాఫీ అవసరమా? మరి టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి ఏమని అడుగుతున్నారు? అందరికి ఏమంటున్నారు, మరి మల్లారెడ్డికి ఇవ్వాలంటే కేసీఆర్కి ఇవ్వాలంట. అంటే మేమేమంటున్నాం, అర్హులైన రైతులు ఖచ్చితంగా ఇస్తాం, మేము ఇచ్చిన మాట నిలబడతాం. మరి అర్హులైన రైతులకు కూడా రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా మీరు పథకాలు అన్నారు, వాళ్ళు మొత్తం ఇక మాదే ఇంకా ప్రభుత్వం ఉంది అనుకున్నారు, లేకుంటే అదే విధంగా చేద్దాం అనుకున్నారు. ప్రజలకు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదు. ఇక ఒక్కొక్క ఎమ్మెల్యే అలా వదిలి మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఇంకొక 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. ఇక కేసీఆర్కు కవిత అయితే ఆల్రెడీ జైల్లో ఉన్నది, ఇప్పుడు హరీష్ రావు బీజేపీ పోతా అంటున్నాడు. ఇక కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు మీరు వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్లా కానీ మరి గొర్రెల పంపిల్లా మరి చేపల పంపిల్లా అన్నింటిలో కూడా అవినీతి కదా. చూస్తున్నారు కాళేశ్వరం కానుండి దేంటి ఎరుకుంటారు, దేంట్లో ఎప్పుడు చేయలిపోతారో తెలియని పరిస్థితి. దాంతో ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. జగదీశ్వర రెడ్డి అంటాడు అందరికి ఇవ్వాలంటున్నాడు. అంటే జగదీశ్వర రెడ్డి కూడా ఇవ్వాలా రైతు బంధు? జగదీశ్వర రెడ్డి కూడా రుణమాఫీ ఇవ్వాలా మాజీ మంత్రికి? అంటే దానికి ఒక క్రైటీరియా ఉంటుంది, వ్యవసాయం మీద ఆధారపడే రైతులకు ఖచ్చితంగా ఇస్తాం. అది కూడా 6 నెలల చరిత్రాత్మకం ఇది. వాళ్ళు 15 నెలలు రుణమాఫీ చేయలేదు. ఇవాళ మా గురించి మాట్లాడతా ఉన్నారంటే వాళ్ళ విఘ్నతకి మేము వదిలేస్తాను, మీకు తిట్టడం బాగుంటుంది. ఇప్పుడు రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తాడు, ఇప్పుడు రెడీ ఉండమని చేయమని ఇప్పుడు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం మోడీ చాలా సమర్థమైన నాయకుడు, మేము చాలా బాగా చేస్తున్నాము, వికసిత భారత్ అంటూ ఉన్నారు. ఇవాళ ఏమైంది, ఇవాళ ఏమైంది, మన యూపీపీఎస్సీ ఎగ్జామ్ పెడితే డీ పేపర్ లీక్ అని, ఇవాళ నీటు, లక్షలాది మంది విద్యార్థులు పాపం ఎంతో డాక్టర్లు కావాలని ఇంజనీర్లు కావాలని 7వ తరగతి ఉండే వాళ్ళు ఫౌండేషన్ కోర్సులకు వెళ్ళి 5 సంవత్సరాలు చదువుకొని వీళ్ళు ఎగ్జామ్ రాస్తే ఎగ్జాము సుప్రీంకోర్టే అక్షంతలు వేసింది. వాళ్ళ ముఖ్య మంత్రే ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు, దాంట్లో లీకేజ్ అయింది వాస్తవమే, దాంట్లో తప్పు జరిగినాయి. ఇవాళ ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక అథారిటీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ను సస్పెండ్ చేసేసి వీళ్ళు చేతులు దొరుకుతున్నాడు. మేమేమంటున్నాము, ఆ మంత్రికి రాజీనామా చేయమనండి. మొత్తం నీటి మీద ఒక సిబిఐ ఎంక్వైరీ వేసిన వాళ్ళు, ఇప్పుడు సిబిఐ సరిపోదు, సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సుప్రీంకోర్టుతోని సుప్రీంకోర్టు న్యాయమూర్తిని విచారణ జరిపించండి అని మేము అడుగుతాం. ఇలాంటి తప్పులు మళ్ళీ జరుగుతున్నాం. ఇవాళ పీజీ నీట్ పోస్ట్పోన్ చేసింది, కండక్ట్ చేసే మళ్ళీ ఎక్కడైనా పేపర్ లీక్ అవుతుందే మన భయంతో కండక్ట్ చేసే పరిస్థితుల్లో ఇది మోడీ ప్రభుత్వం యొక్క పరిపాలన. ఇవాళ విద్యార్థులకు కరెక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే పరిస్థితుల్లో లేదు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, మీరే రాస్తున్నారు. రోజు కూరగాయల ధరలు ఎంత పెరుగుతున్నాయి, పప్పు ధరలు ఎంత పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతున్నది. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే పరిస్థితుల్లో లేదు కేంద్ర ప్రభుత్వం. ఇవాళ తెలంగాణకు రావాల్సిన ఫండ్స్ కూడా ఇవ్వమనంటే ఇస్తలేరు. రీఆర్గనైజేషన్ బిల్లో ఉన్నాయి, 15 రోజులు అమలు కాలేదు. ఇవాళ మీరు అందరూ కూడా అంటే వెంటనే తెలంగాణకు రావాల్సిన నిధులన్నీ కూడా వెంటనే విడుదలయ్యాలా, ఒక ఎన్టీఏ ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మేజరింగ్ డైరెక్టర్ని సస్పెండ్ చేస్తే సరిపోదు, దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేయాలా, అవసరం ఉంటే మరి తప్పకుండా సుప్రీంకోర్టు జరుపుకొని
దీని మీద న్యాయ విచారణ జరిపించాలా, సిబిఐ మీద మాకు నమ్మకం లేదని చెప్పి